పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముప్పుతో విలీన మండలాల ప్రజల్లో వర్షాలు పడక ముందే భయపడుతున్నారు. ముందస్తుగా కొండ ప్రాంతాల వైపు వెళ్లి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ విఆర్పురం కూనవరం మండలాల ప్రజలు వర్షాలు రాకముందే భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి కావస్తుండడం, ఒకవైపు వర్షాలు అధికంగా పడితే ఈ వరద ఎక్కడికక్కడే నిలిచిపోయి గ్రామాలను ముంచెత్తడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారు. అయితే 1986 గోదావరి వరదలకు ఊర్లనే తుడిచిపెట్టుకుపోయాయని, ఆ తరువాత 2006 గోదావరి సైతం ఆ తరహాలోనే రావడం, గత ఏడాది కూడా రెండుసార్లు వరద బీభత్సం సృష్టించడంతో ముంపు గ్రామ ప్రజల్లో భయాలు నెలకొన్నాయి. ఈ వరదలు తట్టుకోవటం తమ వల్ల కాదని, తమకు పరిహారం ఇస్తే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోతామని, తమకు పునరావాసం కల్పించండింటూ ముంపు వాసులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 మండలాలు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తరువాత తెలంగాణలో ఉన్న 7 మండలాలను పోలవరం ప్రాజెక్టు అడ్డంకిగా ఉంటాయని వాటిని ఏపీలో విలీనం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తెర మీదకొచ్చింది. పోలవరం నిర్వాసితులకు 2008 భూ పరిహారం కింద ఎకరానికి 115,000 రూపాయలు చెల్లించారు. అప్పటి నుంచి ఎటువంటి ఆర్ఎండ్ఆర్ సర్వేలు లేవు. 2013 కేంద్రం భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చింది. భూసేకరణ చట్టం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎకరానికి 10,80,000 ఇచ్చారు. 2019 ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలీన మండలాల్లో పాదయాత్ర నిర్వహించి అధికారంలోకి రాగానే ముంపు మండలాలకు వరాల జల్లు కురిపించారు వైఎస్ జగన్. 115,000 రూపాయలు ఇచ్చిన ప్రతి ఎకరాని అదనంగా మరొక 5 లక్షలు కల్పిస్తామని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ 10 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ముంపు మండలాల ఊసే మరిచారని ఇక్కడ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఊర్లలో ఉండలేక ముందుగానే కొండ ప్రాంతాల్లోకి వచ్చి గూళ్లు నిర్మించుకుంటున్నట్టు తెలిపారు. వర్షాలు పడకముందే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వెనక్కి రావడంతో ఎప్పుడూ లేని విధంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కలవరపడుతున్నారు. వర్షాలు మొదలైతే తాము ఏమైపోవాలని ప్రభుత్వాన్ని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అధికారులు వరద సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం, 2020 వరదలకు ఏ గ్రామాలు ముంపుకు గురయ్యాయో అవి గుర్తించడంతో పాటు వరదలు రాకముందే ముందస్తు చర్యల్లో భాగంగా బఫర్ స్టాక్లను పునరావాస కేంద్రాల వద్దకు తరలిస్తున్నారు. అయితే అధికారుల వాదన మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 1986కు మించి ఇప్పుడు వరదలొచ్చే పరిస్థితి లేదని, అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిజమే, వాళ్ళు మేధావులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఎంతో కొంత ఉంది ఇక్కడ. కాబట్టి మా అనుభవంతో మేము అనుకునేది, ప్రజలు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే కాపర్ డ్యామ్ వచ్చింది, కాపర్ డ్యామ్ వచ్చిన తర్వాత బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది, అధికారులనేమో రావటం లేదంటున్నారు. చూడండి, ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కోనవరంలో శబరి బ్రిడ్జి వరకు కూడా వాటరు ఫ్లోటింగ్ అవ్వటం లేదు కిందకి, వాటర్ వచ్చేస్తుంది. మరి అలాగే గత సంవత్సరం కూడా ఇక్కడ 13 రోజులు కోనవరంలో ప్రజలు నిరాశలైపోయి చుట్టూ నీరు ఇల్లు పట్టేసి బీభత్సం అయిపోయినటువంటి పరిస్థితి